రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో గంజాయి సరఫరా జరుగుతుందన్న సమాచారం మేరకు గంజాయి సరఫరా ఎక్కడి నుంచి జరుగుతుందన్న కోణంలో విచారణ చేపట్టారు ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు. తెలియజేయగా అవి ఇట్లా వీళ్ళు గంజాయి అమ్ముతున్నారని చెప్పేసి చెప్తాను వెళ్ళాను. వెళ్ళేసరికి మన పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఒక అతను గంజాయితో పట్టుబడ్డాడు. అతన్ని విచారిస్తే అతని దగ్గర ఉన్నటువంటి సరుకు 600 grams ప్లస్ ఒక 4 packets ఇవి స్వాధీనం చేసుకున్నాము. అతన్ని విచారించిన క్రమంలో దుబ్బాక మండలం నుంచి రఘుత్తంపల్లి నుంచి ఇంక అక్కడి నుంచి నేను ఫ్రీక్వెంట్గా తీసుకొస్తా అని చెప్పడం వల్ల అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళగా తన ఇంట్లో 200 grams డ్రై గంజాయి ప్లస్ దాంతోపాటు ఇంటి వెనకాలలో మొక్కలు పెంచడం జరుగుతుంది. అటు మొక్కలను స్వాధీనం చేసుకొని తూకం వేస్తే నియర్లీ 30 kgs అనేది తడి గంజాయి దొరకడం జరిగింది. అందాదా 12 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో పోస్ట్ ఆఫీస్ వద్ద ఒక నమ్మదగిన సమాచారం మేరకు కొందరు గుర్తు తెలియని వ్యక్తి ఒకతను గంజాయి తాగుతూ అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడన్నటువంటి సమాచారం మీద ఎస్ఐ గారు మరియు సిబ్బంది వెళ్ళి తనిఖీ చేయగా అక్కడ ఒక వ్యక్తి పారిపోతూ ఉండగా పట్టుకోవడం జరిగింది. అతని వద్ద తనిఖీ చేయగా సుమారు ఒక 1/2 kg వరకు డ్రై గాంజా దొరికింది. ఇమీడియట్గా దీనికి ప్రొసీజర్ ప్రకారం స్థానిక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అయినటువంటి తహసీల్దార్ గారికి సమాచారం అందించగా మేడం గారు వచ్చి మేడం పంచుల సమక్షంలో అటు గంజాని స్వాధీనం చేపరచుకోవడం జరిగింది. ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతన్ని అడిగితే అతను ఈ ఎక్కడి నుండి ప్రొక్యూర్ చేసుకున్నామని అడిగితే అతను దుబ్బాక మండలం రఘుత్తంపల్లి గ్రామానికి చెందినటువంటి బాలరాజు అనేటువంటి వ్యక్తి తన యొక్క కూరగాయలు పండించేటువంటి అలవాటు ఉంది తనకు. కూరగాయలతో పాటుగా అతను ఈ గాంజా మొక్కలను కూడా సాగు చేస్తున్నట్టుగా అతని నుండి ఇతను తెచ్చుకొని ఇతను తాగడంతో పాటుగా అవసరం ఉన్న వాళ్ళకి అమ్ముతున్నట్లుగా తెలియడంతో సేమ్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో టీం అందరం కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ పరిశీలిస్తే అతని యొక్క ఇంటి వెనక భాగంలో ఒక తోటలాగా ఈ గంజాయి మొక్కలను సాగు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా తను కూడా అమ్మడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక 1/2 kg సుమారు గంజాయి దొరికింది. తర్వాత మొక్కలు ఏదైతే వెట్ గాంజా ఉందో దీన్ని తూకం వేస్తే సుమారు ఒక 30 kgs వరకు వెట్ గాంజా మొక్కలు కూడా దొరకడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు గత కొంతకాలం నుండి సాగు చేస్తూ అవసరం ఉన్న వాళ్ళకి అమ్ముతున్నారు. ఈ యువతను పాడు చేస్తాము.